హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే సెషన్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కు సరిపోయే విధంగా ఏఎస్ ఫోర్ క్వశ్చన్స్ అంటే సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనుల మీద ఏఎస్ ఫోర్ ప్రశ్నలు యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఆమ్లాలు క్షారాలు మరియు అనే పాఠంపై కొన్ని ప్రశ్నలకు ఎలా జవాబులు రాయాలనో నేర్చుకుంటారు ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ నమూనా ద్రావణము అన్నాడు పాలు గ్యాస్ట్రిక్ ద్రవము స్వేదన జలము ఎనియవై జల ద్రావణము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వాషింగ్ సోడా వాటి యొక్క పిహెచ్ విలువలు పాలు ఆరు పాయింట్ ఎనిమిది గ్యాస్టిక్ ద్రవం వన్ పాయింట్ టూ స్వేదన జలం సెవెన్ ఎనియవై జల ద్రావణము ఫోర్టీన్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా టెన్ పాయింట్ ఫైవ్ వాషింగ్ సోడా ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఇచ్చినాడు సో పై పట్టిక నుండి పై సమాచారం నుండి క్రింది ప్రశ్నలకు జవాబులు సమాధానాలు రాయండి అన్నాడు ఫస్ట్ క్వశ్చన్ దుడుమ పై వాటిలో తటస్థ ద్రావణము తటస్థ ద్రావణం అయితే పిహెచ్ ఎంత ఉంటుంది చెప్పండి చూద్దాం చెప్పుకో తటస్థ ద్రావణాల పిహెచ్ విలువ ఏడు పిహెచ్ ఎంత ఉంటుంది ఏడు పిహెచ్ ఏడు ఉన్న ద్రావణం ఏది చెప్పండి చూద్దాం ఏడు ఉండేది స్వేదన జలం సో దీనికి ఆన్సర్ ఏం రాయాలి మనము స్వేదన జలము స్వేదన స్వేదన జలము స్వేదన జలం పిహెచ్ ఏడు కాబట్టి తటస్థ ద్రావణాలకు పిహెచ్ ఏడు కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఒకటో క్వశ్చన్ ఏ అనే క్వశ్చన్ ఆన్సర్ స్వేదన జలము రాస్తే సరిపోతుంది నెక్స్ట్ కొంచెం కడుపులో అధికమైన అసిడిటీని కడుపులో అసిడిటీని తటస్థీకరించడం దేనిని ఉపయోగిస్తారు సో అసిడిటీ దేని వల్ల వస్తున్నాము ఈ గ్యాస్ట్రిక్ ద్రవము ఉత్పత్తి కావడం వల్ల వస్తుంది దాన్ని తటస్థీకరించాలంటే దేని వాడాలి సో వీటిలో ఏది పిఎచి ఏడుకన ఎక్కువ ఉండాలా ముఖ్యంగా మిల్క్ ఆఫ్ మెగ్ని యాంటాసిడ్స్ వాడతారని చెప్పుకున్నాం యాంటాసిడ్స్ యాంటాసిడ్స్లో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏమి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా मैग्नीशिया अन्ट मिलग्नी सो गैस्ट्रिक द्रवन मन को కడుపులో అసిడిటీ మంట అనేది కలుగుతుంది దానిని తటస్థీకరించేందుకు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే దాన్ని వాడతారు నెక్స్ట్ క్వశ్చన్ ద్రావణాల్లో బలమైన ఆమ్లము బలమైన ఆమ్లాల పిహెచ్ విలువ మూడు కన్నా తక్కువ ఉండాలా మూడు కన్నా తక్కువ ఉండాలా వీటిలో మూడు కన్నా తక్కువ దేనికి ఉంది చూడు గ్యాస్ట్రిక్ ద్రవము బలమైన ఆమ్లమేది గ్యాస్ట్రిక్ ద్రవము సో బలమైన ఆమ్లాలంటేనే పిహెచ్ విలువ మూడు కన్నా తక్కువ ఉండాలా మూడు కన్నా ఎక్కువ ఉంటే ఏడు వరకు ఉంటే బలహీన ఆమ్లాలు అంటాము కాబట్టి ఇక్కడ గ్యాస్ట్రిక్ ద్రవము గ్యాస్ట్రిక్ ద్రవములో ఉండే ఆమ్లం ఏదైనా అడిగితే ఏం చెప్పాలి హైడ్రోక్లోరిక్ ఆమ్లము గ్యాస్ట్రిక్ ద్రవములో ఉండే ఆమ్లం పేరు ఏం పేరంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము సో బలమైన ఆమ్లం ఇక్కడ గ్యాస్ట్రిక్ ద్రవము నెక్స్ట్ ఎనివోహెచ్ ద్రావణములో పెనాప్తలీ సూచిక రంగు అన్నాడు మా ఎనివోహెచ్ అనేది ఒక క్షారం ఎనివోహెచ్ అనేది ఒక ఎంది క్షారము అనమాట సో క్షారములతో పినాప్తలీన్ ఏ రంగునిస్తుంది చెప్పండి చూద్దాం క్షారములతో పినాప్తలీ రంగు యా పింక్ రంగు క్షారములతో పెనాప్తలీ పింక్ రంగు ఆమ్లం ఏం చెప్పాలా రంగు లేదు రంగు లేదు పింక్ రంగు ఒకొక్క దీన్ని గులాబీ రంగుని కూడా అంటాం పింక్ రంగు లేదా గులాబీ రంగు అంటాం సో ఈ విధంగా పట్టికను బాగా చదువుకొని అర్థం చేసుకొని ప్రశ్నలకు జవాబులు రాయవలసి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ సెకండ్ క్వశ్చన్ చుడుమా సో పదార్థము వాటి యొక్క పిహెచ్ఛ పదార్థాలు ఏ బిసిడిఎఫ్ జిహెచ్ వరకు ఇచ్చిన పిహెచ్ పిహెచ్ఛుడు ఏ ఇక పిహెచ్ ఎయిట్ పాయింట్ వన్ 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 బి పాయింట్ సి ఫైవ్ పాయింట్ ఫైవ్ డి థర్టీన్ పాయింట్ సిక్స్ ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఎఫ్ నైన్ పాయింట్ ఫైవ్ జీ సెవెన్ హెచ్ టెన్ ఇప్పుడు వీటిని ఆధారంగా పట్టికను చదివి పట్టికన ఆధారంగా క్రింద ప్రశ్నలకు జవాబులు రాయండి మూడు క్వశ్చన్ ఇచ్చాడు మా ఫస్ట్ క్వశ్చన్ పై పట్టికలోని ఆమ్లాలలో అత్యంత బలహీన ఆమ్లము ఏది అత్యంత బలహీన ఆమ్లము ఏది అన్నాడు మా ఎందువల్ల అన్నాడు బలహీన ఆమ్లము ఏది సో ఆమ్లాల పీహెచ్ విలువ ఎంత ఉంటుందన్నాము ఏడు కన్నా తక్కువ ఒకటి నుండి మూడు వరకు ఉంటే బలమైన ఆమ్లాలు మూడు కన్నా ఎక్కువ ఏడు కన్నా తక్కువ ఉంటే బలహీన ఆమ్లాలు వీటిలో దేనికి ఉంది చూడు మా మూడు కంటే ఎక్కువ ఏడు కంటే తక్కువ దాదాపు సి తీసుకోవాలి ఏడుకు దగ్గరగా సి ఉంది ఇక్కడ పై పట్టికల్లోని ఆమ్లాలలో అత్యంత బలహీన ఆమ్లం ఏది అంటే సి అని రాయాల ఫస్ట్ సి మరి ఇక్కడ ఎందువల్ల అన్నాడు మా ఇందువల్ల చెప్పు చూద్దాం దీని యొక్క పిహెచ్ దీని పిహెచ్ ఏడు కన్నా తక్కువ ఫస్ట్ వన్ లెస్ ఏడు కన్నా తక్కువ పిహెచ్ మా ఏడు కన్నా తక్కువ అంటే సింపుల్గా పిహెచ్ లెస్ దాన్ సెవెన్ మరియు ఏడుకన్నా తక్కువ మరియు ఏం రాయాల ఏడుకు దగ్గరగా ఉంది మరియు ఏడుకు దగ్గరగా ఉంది ఏడుకు దగ్గరగా ఉంది సో సి ద్రావణం యొక్క పిహెచ్ విలువ ఏడు కన్నా దగ్గర కన్నా తక్కువగా ఉంటూ మరి ఏడుకు దగ్గరగా ఉంది కాబట్టి అది బలహీన ఆమ్లముగా పేర్కొనవచ్చు దగ్గరగా ఉంది నెక్స్ట్ బి క్వశ్చన్ చుడుమా అత్యంత బలమైన క్షారం ఏది ఎందువల్ల అన్నాడు క్షారాల పేచి విలువ ఎంత ఉంటుంది చెప్పు చూద్దాం ఏడు కన్నా ఎక్కువ బి ఆన్సర్ మా ఏడు కన్నా ఎక్కువ బలమైన క్షారాలు అంటే ఏడు కన్నా ఎక్కువ ఉండి ఏడు కన్నా ఎక్కువ దూరంగా ఉంటుంది సో ఇందులో డి ఇది ఒక క్షారము ఏ ఒక క్షారము ఎఫ్ ఒక క్షారము హెచ్ కూడా మా ఏడు కన్నా ఎక్కువ ఉండేవన్నీ క్షారాలు ఇందులో ఏడు కన్నా ఎక్కువ దూరంగా ఉండేది ఏది చెప్పు చూద్దాం డి అన్నమాట సో బలమైన క్షారం ఏదంటే డి బలమైన క్షారాల పిహెచ్ పదకొండు కన్నా ఎక్కువ పద్నాలుగు వరకు ఉంటాయి పద్నాలుగు వరకు ఉంటాయి ఏడు కన్నా ఎక్కువ పద్నాలుగు వరకు ఉంటాయి కట్టి ఎందుకు ఇది బలమైన క్షారమో చెప్పాలమ్మా ఎందువల్ల అన్నాడు దీని పిహెచ్ దీని పిహెచ్ ఏడు కన్నా ఎక్కువగా ఉంది ఏడు కన్నా ఎక్కువ దాన్ని మేము ఏమని రాయచ్చు గ్రేటర్ దాన్ సెవెన్ పిహెచ్ ఏడు కన్నా ఎక్కువ మరియు పిహెచ్ ఇటు సింబల్ రా ఏడు కన్నా ఎక్కువ అని మా మరియు ఏడుకు చాలా దూరంగా ఉంది మరియు ఏడుకు చాలా దూరంగా ఉంది ఏడుకు దగ్గరగా ఉంటే బలహీన క్షారము మా ఏడు కంటే ఎక్కువ ఉండి ఏడుకు దగ్గరగా ఉంటే బలహీన శరవణాల ఏడుకు దూ చాలా దూరంగా ఉంది చాలా దూరంగా ఉంది చాలా దూరంగా ఉంది రాయాల ఏడుకన్నా ఎక్కువ ఏడుకు చాలా దూరంగా ఉంటే బలమైన క్షారమని ఏడుకన్నా ఎక్కువ ఏడుకు దగ్గరగా ఉంటే బలహీన క్షారమని చెప్పాలా నెక్స్ట్ క్వశ్చన్ మా పట్టికలోని ఏ రెండు పదార్థాల ద్రావణాల మధ్య రసాయన చర్య వలన ఎక్కువగా ఉష్ణము ఏర్పడుతుంది విడుదలవుతుంది ఉష్ణము విడుదలవుతుంది ఏ రెండు పదార్థాల జల అన్నాడు మా సో మనకు ఆమ్లము క్షారము కలిస్తే లవణము నీరు ఏర్పడుతుంది ఆమ్లము క్షారము చర్య జరిపితే లవణము నీరు ఏర్పడుతుంది ఆ చర్యలో ఉష్ణం అనేది వెలువడుతుంది ఆ చెరీను తటస్థీకరణము అని వెలువడిన ఉష్ణాన్ని తటస్థీకరణ ఉష్ణం అంటాం ఇందులో బలమైన ఆమ్లము బలమైన క్షారాలు అయితే ఎక్కువ ఉష్ణం వెలువడుతుంది అది థర్టీన్ పాయింట్ సెవెన్ కిలో కెల పర్ మోల్ అన్నమాట సో బలమైన ఆమ్లం వచ్చి ఏడు కన్నా తక్కువ ఏడుకు దూరంగా ఉంది వన్ పాయింట్ వన్ మూడు కన్నా తక్కువ డి బలమైన క్షారం అని ఇంతకు ముందే చెప్పుకున్నాం కాబట్టి బి అనేది బలమైన క్షారము మరియు డి అనేది బలమైన క్షారము మరియు డీల మధ్య బి మరియు డీల మధ్య చర్యలు డి మరియు బి మరియు డీల మధ్య చర్యలు ఏమీ ఎక్కువ ఉష్ణము విడుబడుతుంది ఎందుకంటే వీరే ఏ బి అనేది బలమైన ఆమ్లము బి అనేది బలమైన ఆమ్లము డి అనేది బలమైన క్షారము బలమైన ఆమ్లము బలమైన క్షారముల మధ్య తటస్థీకరణము జరిగినప్పుడు ఎక్కువ ఉష్ణము వెలువడుతుంది రాయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడమా పట్టికి ఇచ్చిన సమాచారం పరిశీలించి పట్టి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఇచ్చినాడు పదార్థము ఏబిసి మూడు పదార్థాలు ఇచ్చినాడు నీళ్ళ లెట్మస్తో సూచించే రంగు మార్పు నీళ్ళు లెట్మస్తో సూచించే రంగు మార్పు ఎరుపు ఎరుపు తో చూపించే రంగు మార్పు మార్పు లేదన్నాడు ఏ విషయంలో బి నీళ్ళ లెట్మస్తో మార్పు లేదన్నాడు ఎరుపు నీలం నీలమిస్తుంది అన్నాడు సి నీళ్ళు లెట్మస్తో మార్పు లేదు ఎరుపు తో మార్పు లేదు కాబట్టి ఇప్పుడు ఏ తీసుకుంటే నీలి లెట్మస్ ఎరుపు లేక మారుస్తుంది నీళ్ళ లెట్మెస్ ఎరుపు లేక మార్చేది ఏంది చెప్పు మా చూద్దాము ఆమ్లాలు కాబట్టి ఏ అనేది ఏ గుణం ఉంటుంది ఆమ్ల గుణం ఉంటుంది ఏ ఒక ఆమ్లం అవుతుంది ఆమ్ల ద్రావణం అవుతుంది బి జుడుమ నీళ్ళ లెట్మస్తు రంగు మార్పు లేదు కానీ ఎరుపు లెట్మస్ నీలంలోకి లేకు మారుస్తున్నాడు ఎరుపు లెట్మస్ నీళ్ళ రంగులేక మార్చేది ఏవి క్షారము బి ఒక క్షారం అవుతుంది బి క్షారం అవుతుంది ఇవన్నీ రాయనవసరంలో మీకు తెలిసేదానికి దస్తున్నామ్మా క్షారము సి జుడుమ మార్పు లేదు నీలి లిట్మస్ తోనే రంగు మార్పు లేదు ఎరుపు లిట్మస్ మార్పు లేదు కాబట్టి సి ఒక తటస్థము అవుతుంది సి తటస్థము అవుతుంది సో ఇది అర్థం చేసుకుంటే ఇచ్చిన ప్రశ్నలకు సులభంగా జవాబులు రాయచ్చు ఇచ్చిన ప్రశ్నలకు సులభంగా జవాబులు రాయచ్చు సో ఇప్పుడు ఏ బీసీ పదార్థాల్లో తటస్థ లవణం ఏది అన్నాడు సో తటస్థ ద్రా ద్రావణాలు లేదా తటస్థ లవణాలు ఏమవుతాయి నీళ్ళు లెట్ మస్తు ఏ రంగుని ఇవ్వబో ఎరుపు లెట్ మస్తు ఏ రంగును ఇందులో ఏది రంగుని ఏ మార్పు చెందింది సి అనేది సి తటస్థం అవుతుంది సో బి పదార్థానికి కొన్ని సొక్కలు పెనాప్త కలిపితే కలిపితే జరుగుతుంది అన్నాడు మా బికి ఏ స్వభావం ఉంది అనుకున్నాం మేడ క్షారము క్షారంలో పెనాప్త కలిపితే ఏ రంగు వస్తుందో చెప్పు చూద్దాం పసుపు శారములతో సారీ పింక్ రంగు మా క్షారములతో పింక్ రంగు నిస్తుంది సో పింక్ రంగు పింక్ కలిపితే ఏ రంగు వస్తుంది పింక్ రంగు ఏం జరుగుతుందంటే ద్రావణము పింక్ రంగులోకి మారుతుంది పింక్ రంగులోకి మారుతుంది లేదా గులాబీ రంగులోకి మారుతుంది అని రాయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ మా పర్టికులర్ సమాచారం సమాధానాలు రాయండి అన్నాడు సో హెచ్సిఎల్ పిహెచ్ ఒకటి పిన్నాప్తు రంగులు మార్పు లేదు తో ఎరుపు రంగులోనికి మారుతుంది అన్నాడు జలం ఏడు తో రంగు మార్పు లేదు తో రంగు మార్పు లేదు ఎన్ఏఓహెచ్ థర్టీన్ పిహెచ్ గులాబీ రంగులోనికి పీనాప్తు మారుస్తుంది మిథల్ ఆరెంజ్ ద్రావణమును పసుపు రంగులోకి మారుతుంది నిమ్మరసము టూ పాయింట్ ఫైవ్ పీచుల రంగు మార్పు లేదు ఎరుపు రంగులోకి మారుస్తుంది ఎన్ఏసిఎల్ పీచుల ఏడు రంగు మార్పు లేదు రంగు మార్పు లేదన్నాడు వంట సోడా ఎనిమిది సోనాథ్లిన్ గులాబీ పింక్ రంగులోకి మారుస్తుంది మిథల పసుపు రంగులోకి మారుతుంది దీని ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండిన పై పర్టికలు ఇచ్చిన ఆమ్లాలను అన్నాడు సో ఆమ్లాలు ఏవేవో చెప్పు చూద్దాం ఆమ్లాల పీహెచ్లు ఎంత ఉంటున్నాము ఏడుకన్నా తక్కువ ఏడుకన తక్కువ ఏం దేనికి ఉంది హెచ్సిఎల్ మరియు నిమ్మరసము ఒకటో క్వశ్చన్ ఏం ఆన్సర్ హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము అన్నమాట ఇంకోటి ఏడుకన తక్కువ ఉండేది నిమ్మరసము హెచ్సిఎల్ మరియు నిమ్మరసము ఇవి రెండు ఆమ్లాలు నెక్స్ట్ మా బి క్వశ్చన్ పినాతుని ద్రావణంతో చర్య జరిపి పింక్ రంగు నిచ్చే ద్రావణాల స్వభావాన్ని తెలపండి సో ద్రావణంతో చర్య జరిపి పింక్ రంగు నిచ్చే ద్రావణాల స్వభావం మా ఏ ద్రావణాలు పింక్ రంగు నిస్తే పినార్తో క్షారాలు కాబట్టి ఆన్సర్ క్షార స్వభావము క్షార స్వభావము అని రాయాలమ్మా చారము లేదా శార స్వభావము శార స్వభావము రాస్తే చాలు లేదా చారు గుణము రైతులు పట్టించిన తటస్థ ద్రావణాలు తటస్థ ద్రావణాలు ఎంత ఎంతుంటే చెప్పి చూద్దాం అంటే స్వేదన జలము ఎన్ఏసిఎల్ సో తటస్థ ద్రావణం అంటారు పిహెచ్ ఎంత ఉండాలమ్మా సెవెన్ ఉండాలి సెవెన్ ఉండే వేవే ఇచ్చినాడు స్వేదన జలము స్వేదన జలము స్వేదన జలము ఇంకోటి ఏది ఎల్మిఎన్ఎస్ఎల్ సోడియం క్లోరైడ్ ఈ రెండింటికి ఏ గుణం ఉంటుంది తటస్థ గుణము ఉంటుంది ఎన్ఏసిఎల్ ఎన్ఏసిఎల్ స్వేదన జలం నెక్స్ట్ డి క్వశ్చన్ చూడమ్మా ఇచ్చిన ద్రావణాలు అత్యంత బలమైన ఆమ్లాన్ని అత్యంత బలమైన క్షారని తెలుపుము బలమైన ఆమ్లాలు పిహెచ్ ఏడు కన్నా తక్కువ ఒకటికి రెండు మూడులో ఉంటుందన్నా వీటిలో ఏది ఎక్కువ హెచ్సిఎల్ అనమాట బలమైన ఆమ్లము హెచ్సిఎల్ బలమైన ఆమ్లము హెచ్సిఎల్ బలమైన క్షారము చెప్పు కన్నా తక్కువ కన్నా ఎక్కువ ఏడుక జల దూరంగా ఉండేది ఎన్ఏఓహెచ్ బలమైన క్షారము ఎన్ఏఓహెచ్ ఓహెచ్ ఎన్ఏ ఓహెచ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడమ్మా ఏ బీసీడీ నాలుగు పదార్థ జల ద్రావణాలు ఇచ్చినాడు నీటి రంగులు ఇచ్చినాడు ఏ ఎరుపు రంగుని ఇస్తుంది బీసీలు ఏ రంగులు లేవు డి ఎరుపు రంగుని ఇస్తుంది ఎరుపు లెట్ మస్తు సూచించే రంగు ఇచ్చినాడు ఏ ఏ మార్పు లేదు బి నీళ్ళు రంగు వేస్తున్నాడు సి ఏ మార్పు లేదు డి మార్పు లేదు నాడు పైబాట్లు ఆమ్లాలు ఏవి అన్నాడు ఆమ్లాలు నీళ్లు లెట్ దేనిగా మారుస్తాయి ఎరుపు రంగులోకి మారుతాయి వీటిలో ఎరుపు రంగులో ఏవేవి ఇచ్చినాడు మా ఏ మరియు డి సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమి ఆమ్లాలు ఏ మరియు డి ఏ కమా డి ఏ మరియు డి అని రాయచ్చు ఏ కమా డి రాయొచ్చు ఈ రెండింటికి ఏ గుణం ఉంటుంది ఆమ్ల గుణము నెక్స్ట్ ఏడు మా ఏ బీసెడీ తటస్థ ద్రావణం లవణము తటస్థం అంటే ఎటువంటి రంగును మార్చరాదు నీళ్ళిట్మస్తును రంగు మార్చకూడదు ఎరుపు లెట్ రంగు మార్చకూడదు ఏది సి సి అనేది ఎరుపు మస్తును రంగు మార్పు లేదు నీళ్ళ లెట్మస్తును రంగు మార్పులు లేదని ఇచ్చినాడు కాబట్టి సికి తటస్థ గుణము వాటిలో క్షారం ఏదన్నాడు క్షారం అంటేనేమి చెప్ చూద్దాం ఎరుపు లెట్మస్ ను నీలి రంగులోకి మార్చేది క్షారములో ఎరుపు లెట్మస్ ను నీలి రంగులోకి మార్చేది ఏది ఇచ్చినాడు బి ఇచ్చినాడు ఎరుపు లెట్మస్ ను నీలి రంగులోకి మార్చే వాటిని క్షారాలు అంటారు ఆన్సర్ బీమా బి పదార్థాన్ని కొన్ని శుక్ల పెనాప్తులేని కలిపితే ఏమవుతుంది ఇప్పుడు ఏ గుణం ఉంది అన్నాము క్షారము క్షారములు పెనాప్తులతో ఏ రంగునిస్తాయన్నాము పింక్ రంగు కలిపితే ఏం జరుగుతుంది పింక్ రంగులోకి మారుతుంది ద్రావణము పింక్ రంగులోకి మారుతుంది పింక్ రంగులోకి మారుతుంది పింక్ అని రాయొచ్చు లేదా గులాబీ అని కూడా మా పింక్ లేదా గులాబీ అని రాయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ టుడేస్ లాస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడు మా కింది పట్టికను పూరించి హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఫార్ములా రసాయనాలు పదార్థాలు పేర్లు ఇచ్చినాడు ఫార్ములాలు ఇవి ఫిల్అప్ చేయాలా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఫార్ములా ఏమో చెప్ చూద్దాం హెచ్సిఎల్ హెచ్సిఎల్ హెచ్ టు హెచ్ఓ ఫోర్ దేని ఫార్ములామా హెచ్ ఎస్ ఫోర్ అనేది దేనికి ఫార్ములా తెలిమి చెప్పు త్వరగా సల్ఫ్యూరిక్ ఆమ్లం హెచ్ టు హెచ్ఓ ఫోర్ అనేది సల్ఫ్యూరిక్ సల్ఫ్యూరిక్ ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లము హెచ్ టు హెచ్ ఫోర్ అనేది సల్ఫ్యూరిక్ ఆమ్లము యొక్క ఫార్ములా సల్ఫ్యూరిక్ ఆమ్లము నెక్స్ట్ మూడవ అమ్మోనియం హైడ్రాక్సైడ్ అమ్మోనియంక్సైడ్ ఫార్ములా ఏం చెప్ చూద్దాం అమ్మోనియం ఎన్హెచ్ ఫోర్ ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఫార్ములా ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ అని నెక్స్ట్ లాస్ట్ వన్ మా కేఓహెచ్ ఇట్లా కేవో దేనికి ఫార్ములా తెలుసు చెప్ చూద్దాం కేఓహెచ్ కే అనేది దేనికి సింబల్ పొటాషియం కేవోహెచ్ ఓహెచ్ ఉంటానే హైడ్రాక్సైడ్స్ సో పొటాషియం పొటాషియం హైడ్రాక్సైడ్ కేహెచ్ అనే దేనికి సంకేతము లేదా దేనికి ఫార్ములా మా సాంకేతికము ఉంటాం లేదా ఫార్ములా ఉంటాం సో పొటాషియం హైడ్రాక్సైడ్ సో ఈ విధంగా టేబుల్స్ ఇచ్చినప్పుడు మనము బాగా చదివి అర్థం చేసుకొని క్వశ్చన్కి తగిన జవాబు రాసేయడానికి రెడీగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్లో బాగా పరీక్షలు రాసి మంచి మార్కులు రావాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్